హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళ జాతకం గురించి ఫ్రెండ్స్ ఈ యొక్క ఆడ మనిషి మీ జీవితంలో మిమ్మల్ని అతి ఎక్కువగా మోసం అనేది చేస్తుంది తన పేరు ఈ లెటర్తో స్టార్ట్ అవుతుంది తను మీ నుంచి డబ్బు అనేది ఆశిస్తుంది అలాగే మీ వెన్నుంటూ ఉంటేనే మీ మంచి కోరుతున్నట్టుగా నటిస్తూనే మిమ్మల్ని పాతాలానికి తొక్కేస్తుంది కానీ మీ నుంచి మాత్రం తను మంచిగా లబ్ధి అనేది పొందుతుంది ఈ వీడియోని వెంటనే చూడండి లేదంటే మీ పతనం ఖాయం మీకు తెలియకుండానే ఈ ఆడ మనిషి ద్వారా మీరు మోసపోతారు మీరు తిరిగి మళ్ళీ కోలుకోలేనంతగా దెబ్బనేది తింటారు సో ఎంత పనున్నా సరే వెంటనే అన్నీ వదిలేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని చూడండి దాంతో మీకు అర్థమవుతుంది ఎవరితో జాగ్రత్తగా ఉండాలి ఎవరో ఆడ మనిషి తన పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది అనేది సో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందరు అయితే ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అప్పుడే కదా మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ ఆడ మనిషి ఎవరు తన పేరు ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది తను మీ జీవితంలో ఎటువంటి పాత్రని వహిస్తుంది ప్రతి ఒక్కటి మీరు అంచనా వేయగలుగుతారు సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అయితే దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే కదా మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మేష రాశి వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి హాని జరగాలని చెప్పేసి అసలు కోరుకోరు వీళ్ళు చాలా పనులు అనేవి మంచి పనులు చేస్తూ ఉంటారు ఇతరులకి సహాయపడుతూ ఉంటారు ఎప్పుడు కూడా వీళ్ళ మనసులో అవతల మనుషుల కోసం చెడు భావన అనేది ఉండదు అవతల వాళ్ళని మోసం చేయాలని అస్సలు అనుకోరు ఇటువంటి వాళ్ళు ఎప్పుడు చూసినా పక్క వాళ్ళని మంచి చేయాలని వాళ్ళకి మంచి జరగాలని వాళ్ళ ఆపదలో ఉంటే సహాయంతో చేయాలని చెప్పేసి మాత్రమే ఆలోచిస్తారు కానీ వీళ్ళు వీళ్ళు చేసే పనుల మూలాన ఎక్కువ శాతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకు అనంటే అతి పెద్ద ఏదైతే వీళ్ళ మంచితనం ఉందో ఆ మంచితనం వలన వీళ్ళు ఎప్పుడు కూడా దెబ్బ అనేది తింటూ ఉంటారు ఎందుకంటే వీళ్ళ అతి మంచితనాన్ని పక్కన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకుంటారు వీళ్ళని మంచిగా వాడుకుంటారు వీళ్ళుని చాలా ఈజీగా మోసం అనేది చేస్తారు ఫ్రెండ్స్ మీరు ఎంత మంచి వాళ్ళంటే మీ పనులతోనే మీరు పక్కన వాళ్ళని అట్రాక్ట్ అనేది చేస్తూ ఉంటారు జనాలు మిమ్మల్ని చూసి చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారు అలాగే మీరు మాత్రం ఎప్పుడు కూడా మీకు ఎటువంటి బాధ కలిగినా దుఃఖం వచ్చినా ఏదైనా మీకు జరగరాని నష్టం ఏదైనా జరిగినా మీరు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి దాని గురించి చెప్పరు ఎప్పుడు చూసినా మీలో మీరే తపన పడుతూ ఉంటారు మీరు మీ దుఃఖాన్ని మీలోనే అమర్చుకుంటారు మీరు అవతల వాళ్ళతో విషయాల్ని షేర్ అనేది అస్సలు చేసుకోరు ఎందుకు నా బాధ నేనే చూసుకుందాం పక్క వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అంతటి మంచి గుణం కలిగి ఉన్నవాళ్ళు చాలాసార్లు మీతో జరిగింది ఏంటి అని అంటే బయట వాళ్ళైతే ఓకే బయట వాళ్ళ కదా అని ఒక థాట్ అనేది వస్తుంది బట్ మీతో చాలాసార్లు జరిగిన విషయం ఏంటి అంటే మీరు నా అనుకునే వాళ్ళు మన అనుకొని నమ్మకం పెట్టిన వాళ్ళే ఎక్కువ శాతంగా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది చేస్తారు హర్ట్ అనేది చేస్తారు మీ పతనానికి కారణం కూడా వాళ్ళే అవుతారు మీరు చాలాసార్లు ఎప్పుడైతే వేరే వాళ్ళ కోసం బాగా కష్టపడి వాళ్ళకి హెల్ప్ అనేది చేస్తారో ఆ సమయంలో మీకు వాళ్ళ నుంచే ఎదురు దెబ్బ అనేది తగులుతుంది మీరు తిరిగి కోలుకునే టైం కూడా మీకు ఉండదు మీరు చూసి అరే వీళ్ళ కోసమే కదా నేను ఎంత చేశాను అయినా కూడా వీళ్ళు ఎందుకు మళ్ళీ నాతోనే ఇటువంటి బిహేవియర్ అనేది చూపిస్తున్నారు అని చెప్పి మీలో మీరే కుమిలిపోతూ ఉంటారు మీలో మీరే బాధపడుతూ ఉంటారు అయినా కూడా ఆ సమయంలో పక్కవాడిని మీరు ఏమీ అనరు అంత మంచి గుణం కలిగి ఉంటారు ఎవరైతే మీ నుంచి హెల్ప్ అనేది పొందుతారో మిమ్మల్నించి లాభం పొందుతారో వాళ్ళు మాత్రం బయటకు వెళ్ళి మీ గురించి ఎప్పుడు కూడా తప్పుగా ప్రచారం మాత్రమే చేస్తారు అది మీకు తెలుస్తూ కూడా వీళ్ళ స్వభావం ఇంతే వీళ్ళతో మనకెందుకో అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తారు అది మీకు చాలా కష్టం అనేది కలిగిస్తుంది ఇక ఫ్రెండ్స్ మీరు వచ్చేసేటప్పటికి ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎక్కువ శాతంగా మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం మీకు దొక్కదు ఎందుకు అని అంటారా గ్రహాల పరిస్థితి అలా ఉంది కానీ ఇక ఇక్కడి నుంచి మాత్రం మీరు టెన్షన్ పడకండి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీ గ్రహం అనేది అనుకూలంగా మారిపోతుంది ఇక ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీ నుంచి లబ్ధి పొందుతున్నారు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఏ మాత్రం కూడా వాల్యూ అనేది ఇవ్వకుండా ఎక్కువ శాతంగా వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ అనేది చేస్తున్నారో అటువంటి వాళ్లే తిరిగి మీ దగ్గరికి వస్తారు అవును ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి మీ మొత్తం లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది ఇక దానికి తోడు మీరు ఇప్పుడు దాకా పడిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టానికి తగ్గట్టుగా మీకు ఫలితం అనేది దక్కపోతుంది జనాలు ఇప్పటిదాకా మీ నుంచి ఏదైతే మిమ్మల్ని చాలా ఈజీగా మోసం చేసి మీ నుంచి ప్రతి ఒక్కటి లబ్ధి పొందారో అది రీ అనేది ఇవ్వటానికి రీకలెక్ట్ చేసుకోవటానికి టైం అనేది వచ్చేసింది ఇక ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగా ఉంటుంది మీ మంచే మీకు శ్రీరామరక్ష ఎప్పుడు కూడా నేను ఇంత మంచిగా ఉన్నానో అవతల వాళ్ళు ఈ విధంగా నాతో చేస్తున్నారని చెప్పేసి మీ ఈ మంచి వ్యక్తిత్వనాన్ని మాత్రం మీరు ఎప్పుడు పోగొట్టుకోవద్దు మీరు చక్కగా ఇదే నేచర్తో ఇలాగే ఉంటే ఆ దేవుడు మీ ఎండంతా ఉంటారు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మంచికి ఎక్కువ రోజులు ఉంటాయి చెడుకి తక్కువ రోజులు ఉంటాయి సో ఎవరైతే ఇప్పుడు మిమ్మల్ని ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నారో రేపు మీ మంచితనం అదే మీ మంచితనమే వాళ్ళకి ఎదురు దెబ్బ అనమాట సో శనీశ్వరుడు మీ ఎండన ఉన్నారు తను మీకు ఎంతో చక్కగా హెల్ప్ అనేది చేస్తారు మీ శత్రువులకి నాశనం అనేది స్టార్ట్ అయిపోయింది స్వయంగా ఆ శనేశ్వరుడే మీ ఎండుంటూ మీ శత్రువులందరినీ నాశనం చేయటానికి పని కట్టుకున్నారు అయితే ఇక మీరు టెన్షన్ పడద్దు కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఎవరు ఆ లేడీ ఎందుకు తను మీ జీవితంలో ఈ విధంగా చేస్తుంది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లేడీ పేరు వచ్చేసేటప్పటికి తో స్టార్ట్ అవుతుంది తను ఎస్ అనే పేరుతో కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ ఎస్ అనే పేరుతో కలిగి ఉన్న వాళ్ళు మీ జీవితంలో అతి ముఖ్య పాత్ర ఎవరు వహిస్తున్నారు మీరు ఇప్పుడు ఒక్కసారిగా బంధాలు బాంధుత్వాలు తెంచుకోలేరు కానీ మీరు ఒక్క పని అయితే చేయగలగచ్చు ఏంటి అని అంటే ఏ పేరు ఈ పేరు కలిగిన వాళ్ళు ఎవరు మీ లైఫ్లో ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎటువంటి మార్పులు చేర్పులు అనేవి జరిగినాయి అక్కడి నుంచి వాళ్ళు ఎంత తీయటి మాటలు చెప్తూ మీ వెనకాల గొయ్యలు అనేది తోస్తున్నారో అది కూడా మీరు గమనించుకోవాలి వాళ్ళు మీతో మంచిగా ఉంటూనే మీతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటూ ఉంటూనే మీరు చెప్పింది ప్రతిదీ రైట్ అంటూనే మీ వెనకాల నుంచే ఇవన్నీ పనులు చేస్తున్నారు దాన్ని మీరు గమనించుకోవాలి ఎవరు మీ లైఫ్లో వచ్చిన తర్వాత మీకు ఎన్ని కష్టాలు అనేది మొదలయ్యాయి వాళ్ళు మీకు ఏమవుతారు అవన్నీ తెలుసుకొని వాళ్ళ నుంచి మీరు చేయాల్సిన పని ఫస్ట్ది ఇగ్నోర్ చేయటం వాళ్ళకి ఎక్కువగా మీ విషయాలు చెప్పకుండా ఉండటం అలాగే గుడ్డిగా వాళ్ళని నమ్మటం ఇవన్నీ మీరు చేయకుండా వాళ్ళ నుంచి మీరు కాస్త గ్యాప్ అనేది తీసుకొని వాళ్ళని మీ నుంచి దూరం పెట్టడం స్టార్ట్ చేయండి వాళ్ళకి ఏ విషయం చెప్పకండి ఇక హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ లాగా వాళ్ళతో రిలేషన్ పెట్టుకోండి అలా ఉంటే మీకు తెలుస్తుంది అప్పుడు మీకే అర్థమవుతుంది మీ జీవితంలో ఈ మనిషి కాస్త దూరం వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్క పని ఏదైతే మనకి చెడు అవుతూ ఉందో అది మంచి అనేది జరగటం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి మీరు మంచిగా గమనించుకోవచ్చు సో ఫ్రెండ్స్ జాగ్రత్త పడండి ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది మీతో మరిన్ని వీడియోస్ షేర్ చేసుకునేంతలాగా ఉత్సాహం కలుగుతుంది థ్యాంక్